మీకు మోత్కుపల్లి నరసింహులకి పదవొచ్చు ఉంటే ఈ రోజు మీరు నిజంగా ఈ మాదిగ సమాజం కోసం మాట్లాడటోల్లా? అరే భలే ఉన్నావును, నే నాకు పదవొచ్చుంటే నా కులాన్ని దగ్గర పెట్టుకొని ఇంకాలకి ఏం కావాలో ఆలోచించేవాడిని, ముఖ్యమంత్రితో చేపించేవాడిని. లీడరే కదా చేపిస్తాడు, మరి ఎవడు చేపిస్తాడు? ఎవడో ఒక లీడర్ అయితే కావాలిగా, చేపించేవాడిని కదా. నేను ఆయన అట్లా గీత దాటి పోనిచ్చేవాడిని కూడా కాదు. తప్పు ఇది, మంచి ఏంటి, రామారావు కూడా సలహాలు ఇచ్చినోడిని, చంద్రబాబు గారు సలహా ఇచ్చినోడిని, అసెంబ్లీలో నేను లేచిందంటే నాకు ఎదురు మాట్లాడినోడే లేడు. మరి ఎందుకు మీ గురువు చంద్రబాబు నాయుడు ఏమైనా వద్దన్నారేమో? నాకు అన్న ఎన్టీ రామారావు నా గురువు. మీ తమ్ముడికి గురువు కాబట్టి వద్దొద్దులే, మరి చూడు డిటాచ్ గా ఉండేమో అని సలహా ఇచ్చిండేమో, ఎందుకంటే మీరు అందరూ ఒకటే కదా. ఆయన ఎందుకు ఇస్తాడు దీంట్లో కానీ? లేకపోతే ఆయన బాధ ఆయన పడుతుండడు పాపం. ఆయన పొద్దున్న లేచి రాత్రి దాకా తిరిగి తిరిగి ఏం జరుగుతుందో తెలుస్తలేదు ఆంధ్రలో. చెప్పు, నువ్వే చెప్పాలి ఏం జరుగుతుంది. నిజంగా భువనగిరి సీటు వస్తుందని ఒక మాట నన్ను అడగాలా? మాట, నేను సీనియర్ లీడరు, మాస్ లీడర్. అది కూడా అంటే మీరు మొన్న మొన్ననే వచ్చారని మేబీ అంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి నల్గొండ జిల్లాలో కొత్త లేను, మేబీ అదొక కారణమేమో కదా. మొన్ననే కాంగ్రెస్ పార్టీకి వచ్చినామని అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు వచ్చాడు? అట్లా అంటే నువ్వు అట్లా అడిగితే నేను ఇట్లా అడుగుతున్నా. మరి పాపం ఆయన మాత్రం ఎప్పుడు వచ్చి హెడ్ అయిపోయాడు కదా, మరి ఆయన కూడా తప్పేమున్నది? ఆయన వచ్చిండు, మేము కూడా వచ్చినాం, అందరం వచ్చినాం, కాబట్టి పార్టీ వచ్చింది. మీకు ఇంతకుముందు మంచుకుంటుండేనా ఎప్పుడైనా ర్యాపు ఆయనతో మీకు మంచుకున్న సందర్భాలు? ఒకసారి నెంబర్ వేసుకోండి. దేశంలో ఉన్నప్పుడు మేము కొన్ని విషయాలలో మేము విభేదించేవాని నేను అంతవరకే. కానీ ఆయన జైలు పోయినప్పుడు కూడా జైలు పోయి నేను ఏడ్చిన వాస్తవం. ఒక పాపం మనిషి ఆ జైళ్ళకెళ్ళి వస్తుంటే నేను ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా పెట్టుకో ఎనిమిటి పెట్టుకోను. ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే మాట్లాడతానే. ఇది వ్యవస్థ ఫ్యూడల్ సిస్టమ్ అనుకో, ఇది ఫ్యూడల్ సిస్టమ్ అంటా నేను. పెత్తందారు వాతావరణం ఇలా మేము మళ్ళీ లెక్క, ఇప్పుడు ఇలా లెక్క చేసినట్టుగా అనిపిస్తలేదు, ఇలా ఒక అవమానం కనిపిస్తుంది, మీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తలేరు, గంటలు గంటలు తరపడి వేడి. ఇన్ని జరిగినా ఎన్ని రోజులు ఓపిక వాటి కాంగ్రెస్ పార్టీలు ఉంటారు? ఇంకా కొన్ని రోజులు మనస్తాపం చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అట్లాగా పార్టీలో ఉండే కొట్లాడాలనేది నా ఉద్దేశం. అసలు ఏమే ఒకవేళ పట్టించుకోకుండా మీ అభిమానులు మీ వెల్విషర్స్ మీ కార్యకర్తలు అడుగుతారు కదా. అందుకని నేను టైం పెట్టాను విత్ డ్రాల్స్ వరకు అని. అది 25 తారీఖు 26 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. 28 విత్ డ్రాల్స్ వరకు నేను పిలుస్తాడేమని ఎదురు చూస్తా. పిలిస్తే పోయి మాట్లాడతా. ఏ ప్రోగ్రాం లేదు, మా మాదిగలకు 2 సీట్లు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పగలిగితే ఏ పంచాయతీ 2 సీట్లు ఎక్కడ, ఒకటి వరంగల్, ఇంకొకటి ఎక్కడ, నేను 2 ఏడైనా ఇచ్చిన ఓకే, 2 ఎవరికి అనేది సూచించండి. లేదు లేదు, నేను చెప్పను, అది ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని ఆయన దగ్గర. ఒకటి ఆల్రెడీ ఇచ్చిన అంటాడు, ఇంకొకటి ఒకవేళ కన్సిడర్ చేస్తా అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మీకు ఒక ఇమాజినేషన్? నాకు ఒక ఆలోచన ఏముందంటే ఆయన తెలివి కల్లోడు అయితే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకుంటాడు, మా మాదిగలకు 2 సీట్లు ఇస్తాడనే అభిప్రాయమే నాకుంది. పదవి పోగొట్టుకుంటాడా ముఖ్యమంత్రి పదవి? ఇప్పుడు మీ ఈ సమాజం మాదిక సమాజం వల్ల ముఖ్యమంత్రి సీటు కూల్తదా? అంతే కదా, ఎట్లా కూల్తది? ఇప్పుడు నీకు ఒక మాట మనం అనుకుందాం, 17 సీట్లు 16 అనుకో, 16 నీకు సీట్లు 50% ఓడిపోయినాయి అనుకో. 50% ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారని ఇడున్నోళ్ళు, ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఊరుకోరు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. అది ఆయనకు మంచిది కాదు, పోద్దని నా అభిప్రాయం. ఆయన ఉండాలి, మావాడు కదా, ఉండాలి.